అందరినీ పిచ్చని దేవుడా, ఎవరే మాట్లాడుతున్నావు? ఆ మాటలు మాటలు మాట్లాడితే నేను శాపం పెడతాను, తలవల్లి నీ ప్రాణము వదులుకుంటావు. నువ్వు పెట్టేది నాకేంటి చాపలు? పొద్దుగా మన తెలివల్లో పోతే వచ్చే చాపలు పెడతారు, మరి రాత్రి పెడుతున్నాను, మరి అటు చేపలు పెడతావు, పచ్చి పెడతావు, శాపం పెడితే నీ తలమగిలి ప్రాణము వదులుకుంటావు. ఓహో, అంటే నువ్వు శాపం పెడతావా? అసలు మీరు ఎవరు ఆతులు చెప్పు పెట్టడానికి? మీరు ఎవరు ఆతులు చెప్పు? ఏ మాట మాట్లాడినా నువ్వు మోటుగా మాట్లాడుతున్నావు, అది తప్పు. మీరు ఎవరైతే చెప్పు దాన్ని, నేను ఎవరంటున్నావా? అక్కడ కొన్ని బ్రహ్మాండ రాయకుండాను, దివ్య సరుకుండను, ఆమె మొక్కుల వాడను, అనాథ రక్షకుండను, ప్రజల కాపాడే పరమేశ్వరుండను, అయినా ఎందుకొండ పరిపాలించి నా యొక్క చిరునామైన బోలా శంకరుడని నా నామదేయం కొన్ని ఆటలు కదాని. ఓహో, నువ్వు బోలమ్మే శంకర్ అన్నావా? నాకు అర్థమైంది, ఎందుకంటే ట్రాలీ పెట్టిన బోలు పెట్టుకొని ఇట్లాంటి ఆపుల పేరు బండి పెట్టుకొని మా ఊళ్ళో కట్టి మ్యాక్సిమం ఆన్ చేసి ఇక్కడ మౌతు శత్రు పట్టుకొని సమాన్ వంట, ప్లాస్టిక్ డబ్బలు కొంట, రేకు ముక్కలు కొంట, పలిగిన రమ్ములు కొంట, ఇరిగిన కుర్చీలు కొంట, పాత ఇనుప సమానుకో ఇస్తు 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 అని దరిద్రుడా. వాళ్ళు ఇనుప సమాను భేదం చేసే వాళ్ళు మేము కాదు, మీ దేవతలము. ఓహో, నువ్వు దేవుడు శంకర అన్నావా? ముందుగా ఇటు చెప్పా, మరి బోలో శంకర అంటే బోలమ్మే శంకర అనుకోండి. శంకర అన్న, నేను పార్వత కరమ్మ. ఏమిరా నీకు పుట్టిన ఇంతకు
అపార్థమైన మాటలు మాట్లాడవద్దు. పార్వతక్క మీరు దెంగు దెంగుతాంది. ఓ మక్క మరే జల్ల కడ గుప్తంది గుర్తాంది, ఆ గుప్తంది గుర్తాంది, లోబడి పొట్టు పడుతుంది. అది పార్వతక్క ఏమంటున్నారు చెప్ప ఏమంటిందంటే, ఓరి ముసలి ముసలి మొగపోడా, ఓరి నులుక మిస్సాలోడా, ఓరి ఆలుగ సౌలలోడా, నీకు నిన్ను టర్ర కోడి పిచ్చర మమ్మ తిట్టిందే. ఆ మాట కాదు అక్క, ముసి ముసి నవ్వుల వాడా, ముసుక మిస్సాల వాడా, వాళ్ళ కన్నులు అందకాడా, నేను మెచ్చినా నా వరుడా అని బొగుడుచున్నా. అరే అట్లా లేదే, నీ దగ్గర నేను నిన్న నీ చెవులకు తట్టుబడితే మాట్లాడుతున్నా నీకు ఇన్నారే. Oh,
పెట్టాను. శ్రేష్టంగా దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చిన దేవుడిని కళ్ళారుగానే లాక్తున్నాయి, పైన పావులు పాకలాస్తున్నాయి, నూరు జోలేము చేర్చి వేసుకున్నాడు, 1000 జోలేము దండకి వేసుకొని గాజిత గట్ట పట్టుకుని గుమ్మె చేసుకుంటుంది. శ్రేష్టంగా దేవుడు దిగి వచ్చాడు. ఎందుకు నిమిత్తమై వరము చెందితివో నేర్పటించవమ్మా. ఈ గుడి అంత అలికి ముగ్గులు వేసింది ఈవిన తల్లి. రాజ్యంబు లేకనా నీ అష్ట కష్టాలేమో నాతో చెప్పండి తల్లి. నా బాధలు ఏమిటంటే నాకు ఒక కొడుకు. నేను కట్టిన భర్త ఇచ్చిరా కుండ పెట్టి ముందర కార్యం ఇప్పటి కొడుకుడు గాని నేను నా భర్త మండమైపోయినోదు. నా తలాపడుతోని అమ్మ నువ్వు సరిపోయినవా, బాబు నువ్వు సరిపోయినవని ఒక్కొక్క మాట ఒలిచుకుంటూ వేడ్చడానికి బిగిలేదు తండ్రి. బిడ్డలే కరణిను చెప్పన్నా కూడా ఆడబిడ్డ సంతానం ఇవ్వకున్నట్టు తలగుద్దుకుని ప్రాణంబు వదులుకుంటావు. ఈ సత్యావతి ఈ గుడి కళ తలగుద్దుకుని ప్రాణంబు వదులుకుంటావు. జనులు పుట్ట ఉన్నారు, పెరగ ఉన్నారు. దేవుడు గుడిలో నిజంగా దేవుడు ఉంటే ప్రాణమన్నా చూస్తాడా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని జగమంత బామ్మ మొక్కేవారు ఉండరు, తలసేవారు ఉండరు. చెప్పమ్మ కూడా ఆడబిడ్డ సంతానం ఏమంటున్నారు చెప్పడం నా ధర్మం, ఇక వినకపోతే నీ కర్మ. అమ్మా బిడ్డ సంతానం ఎప్పుడు ఇవ్వను? నీకు బిడ్డని సంతానం ఇస్తానని నీ బిడ్డ పుట్టిన ఒక రోజు పోయాడు సంవత్సరాల వరకు నీవు నీ భర్త సర్గలోకం వస్తాను అని నా చేతిలో చేసి అభయం ఇచ్చినట్లయితే అయితేనే ఆడబిడ్డ సంతానం ఉన్నది, లేకుంటే ఆడబిడ్డ సంతానం లేదమ్మా. అప్పు అపగిస్తే సత్తు అపగిస్తే 15 సంవత్సరాలు బతికి పెట్టాను అందైన 4 సంవత్సరాలు బతుకుతే గత్తేస్తాను. బతికి ఎట్టే కొన్ని రోజులు బతికి కూర్చే సాగు బతుకుతోడు మిమ్మల్ని సత్యవర్గ సముద్రం ముఖాలు పెట్టాలని సరిపోయింది రేపేది సరిపోయింది
నేను సరిపోతే నేను వచ్చిన రోజు నా కొడుకుంటే కుండబట్టి ముందు నుంచి కాడి విప్పిస్తాడు. నా బిడ్డ అమ్మని ఎత్తు తీరక వస్తే సచ్చినా నాకు స్వర్గమంతవత తండ్రి. నా బిడ్డ పుట్టిన 7 సంవత్సరాలకు నా ప్రాణ నా భర్త ప్రాణం తీసుకువెళ్ళిన స్వామి క్షేత్ర చేసి అభివిస్తున్నా. అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. వెనుక ముందు ఆలోచించకుండా నీవు అన్న ప్రకారంగానే ఒక కొడుకు తర్వాత ఒక బిడ్డ ఉండదు అంతే గొప్పతనమని. బిడ్డ పుట్టి 7 సంవత్సరాల వరకు స్వర్గలోకం వస్తామని చేతిలో చేసి అభయమిచ్చాలి. హా భగవంతుడు శివశంకరుని కచ్చపాల శివుడి కాస ఈ బుద్ధి శివుడు బలవంతరించి అమ్మాయి కొమ్ములో వేశాను. ఇంటికి వెళ్ళి ఈ పూత్రి పూలు నీటిలో వేసి స్నానం చేయండి. బాలమావుడి పొలము తిన్న 9 రోజుల వరకు మీకు చక్కటి కుమార్తె జన్మిస్తదమ్మా. నా బిడ్డ సంతానం ఇచ్చావు గాని నా బిడ్డ పుట్టినాక నా బిడ్డ పేరు ఏ పేరు పెట్టాలో నేను కూడా పెట్టుకుంటాను. నీ కుమార్తె పేరు కూడా నన్నే పేరు పెట్టమంటున్నావా? నువ్వు దుర్గా మల్లేశ్వర స్వామి గుడి కాడ వరము చెందావు, నేను వచ్చి సంతానం ఇచ్చాను. నీ బిడ్డ పేరు ఈ గుడికి తగిన పేరు కావాలి. నీ బిడ్డ పేరు దుర్గమాని పేరు పడుతున్నాను. అమ్మా ఓ దాసి వద్దలారా.